సార్ నమస్తే సార్ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు సార్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు జనచైతన్య యాత్ర అంటూ కూడా ఒక యాత్ర మొదలుపెట్టిన పరిస్థితి చూస్తున్నాం సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సరే ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ సెపరేట్ పార్టీ న్యాచురల్గా వచ్చేసి ఆయన పార్టీ కార్యక్రమం దాని గురించి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము కామెంట్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు నవమోసాలు అంటూ కూడా నవమోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగానే పార్టీ చేస్తున్నాము ఈ యాత్ర అనేది కూడా ఆయన చెప్తున్న పరిస్థితి సో ఈ నవమోసాల గురించి అది కరెక్ట్ వైకాపా నవమాసాల పాలనను డెఫినెట్గా ఇది నవమోసాల పాలన అని ఖచ్చితంగా చెప్పవచ్చు దాంట్లో డౌటే లేదు నాకు తెలిసి ఇంకా నవమోసాలు కాదు ఇంకా ఎక్కువే మోసాలు ఉన్నాయి కాకపోతే ఉంటే నవమాసాలు నవమోసాలు అనేది తక్కువేమి లేవు ఎక్కువే ఉన్నాయి ఇదే కదా కృష్ణుడు వచ్చేసి నూరు తప్పుల వరకు క్షమించినట్టుగా దగ్గర దగ్గర ఆ స్కోరుకు దగ్గర దగ్గర వస్తుంది వైకాపా పాలన తప్పులన్నీ దీంట్లో మనం వివిధ రంగాలు తీసుకుంటే ఈ తొమ్మిది నెలల్లో రైతులను మోసం చేసింది వైకాపా ప్రభుత్వం సమాజంలో మెజారిటీ రైతులు అనేక అంశాలే రెండు మూడు అంశాలే రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ పథకం ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు ప్రభుత్వం మొత్తం ఆ పథకాన్ని రద్దు చేసేసింది ఆషామాషి పథకం కాదు ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఇది రెండవది రైతు భరోసా ఇది నవరత్నాలలో మొదటి రత్నం కనీసం మొదటి రత్నం అన్నా సక్రమంగా చేయాలి కదా మేనిఫెస్టో ఏం చెప్పారు ప్రతి సంవత్సరము ప్రతి రైతు కుటుంబానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పాస్బుక్లో వేస్తామని చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారు ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వేస్తామంటున్నారు అంటే ఒక్కసారి ఐదు వేల రూపాయలు కోత కాబట్టి రైతు భరోసా పథకం కింద మోసం మూడవది మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా గిట్టుబాటు లభించినప్పుడు ఆ పంటలు ఉత్పత్తులు కొంటామని చెప్పారు అన్ని పంటలు దేవుడి బుడ్డశనిగ ఎస్పెషల్లీ ఆయన కడప జిల్లా నుండి కడప జిల్లాకు చెందినవాడు ఆ ప్రాంతం పులివెందుల జమ్మలమడుగు ప్రొద్దుటూరు ఆ ప్రాంతంలో బుడ్డశనిగ అంటే కర్నూలు ప్రకాశం జిల్లా చిత్తూరు జిల్లా అనంతపురంలో ఎక్కువ వేస్తారు మూడు సంవత్సరాల ఉంటే కొనే నాథుడు లేక గోడంలో మురిగిపోతూ ఉన్నాయి దాన్ని కొనింది లేదు పెట్టింది లేదు కాబట్టి నంబర్ వన్ రైతుకు మోసం నంబర్ టూ విద్యార్థులకు మోసం నవరత్నాల్లో ఒక పథకము ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంటు ఉపకార వేతనాలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ కింద ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు కాంగ్రెస్ హయాంలో కానీ తర్వాత టీడీపీ హయాంలో అటు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈబీసీలు మైనారిటీలు దివ్యాంగులీలందరికీ ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంటు అండ్ స్కాలర్షిప్ పథకం చాలా ఉపయోగకరంగా ఉండేది కాబట్టి ఒక్క పైసా రిలీజ్ చేయకుండా విద్యార్థులను మోసం చేసింది నంబర్ టూ నంబర్ త్రీ ఉద్యోగులకు మోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ఈని రద్దు చేస్తామని చెప్పారు దాని గురించి మర్చిపోయారు నాలుగు డిఏలు రావాలి ఇప్పటికీ ఆ డీఏలు ఇవ్వలేదు కాబట్టి ఉద్యోగులను మోసం చేసింది మూడవ మోసం నాలుగవది యువతకు మోసం ఆ యొక్క వాలంటీర్ల పోస్టులు సచివాలయ పోస్టులు తప్ప ఇంకా ఏదీ వచ్చేసి ఫిలప్ చేయలేదు పోనీ ప్రైవేట్ పెట్టుబడిదారులు వచ్చి ఏమన్నా ప్రైవేట్ దాంట్లో ఉద్యోగాలు వస్తాయంటే ఈ ప్రభుత్వం నిర్వాహకం వల్ల కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలే పోయే పరిస్థితి వచ్చింది ఆ విధంగా యువతీ యువకులకు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు ఉపాధి లభించకుండా వాళ్ళను మోసం చేసింది ప్రభుత్వం ఐదవది ఎస్సీలకు మోసం చేసింది అమ్మఒడి పథకం ఇది కూడా నవరత్నాల్లో ఒక పథకం దానికి బడ్జెట్లోనే ఆరు వేల నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు కేటాయించారు కానీ బడ్జెట్ నుండి పైసా రిలీజ్ చేయకుండా ఎస్సీ కార్పొరేషన్ నుండి పన్నెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు అమ్మఒడికి డైవర్ట్ చేసి ఆ ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి పెట్టారు ఆ కార్పొరేషన్ ద్వారా లోన్లు కానీ సబ్సిడీలు కానీ ఏమి ఇవ్వలేదు ఊరిక నిర్మానుష్యంగా ఉంది కాబట్టి ఎస్సీలను మోసం చేసింది నెక్స్ట్ ఎస్టీలను గిరిజన శాఖ నుండి కూడా మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలను అమ్మఒడికి డైవర్ట్ చేసేసి ఎస్టీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఎస్టీలకు మోసం చేసింది నెక్స్ట్ బీసీలకు బీసీ కార్పొరేషన్ నుండి మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలని అమ్మఒడికి డైవర్ట్ చేసి బీసీ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసి బీసీలకు మోసం చేసింది దాని తర్వాత మైనార్టీస్ మైనార్టీస్ డిపార్ట్మెంట్ నుండి నాలుగు వందల నలభై రెండు కోట్లు అమ్మఒడికి డైవర్ట్ చేసి ఆ శాఖను నిర్వీర్యం చేయడమే కాకుండా మైనార్టీస్కు మరొక మోసం వచ్చేసి పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లుకు అది రాజ్యాంగ వ్యతిరేకమైన లౌకికవాద వ్యతిరేకమైన ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభలో ఇరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభలో ఇద్దరు ఎంపీలు ఓటింగ్లో మద్దతు ఇచ్చేసేసి ముస్లింలకు వచ్చేసి మైనారిటీలకు మోసం చేసింది వైకాపా ప్రభుత్వం ఇక రాజధాని విషయంలో అటు రాజధాని రైతులకు రాష్ట్ర ప్రజలను మోసం చేసింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ మూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే ఉండాలి ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ఉండాలి అని ఆయన నోటితో అసెంబ్లీలో చెప్పాడు ఆయన పార్టీ నాయకులు కూడా మా నాయకుడు ఇల్లు కూడా ఇక్కడే కట్టించుకున్నాడు ఇక్కడనే ఉంటుంది ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చేసి దుష్ప్రచారం చేస్తే నమ్మొద్దు అని చెప్పేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రాజధాని మారుస్తూ అటు రాజధాని రైతులను రాష్ట్ర ప్రజలను మోసగించింది వైకాపా ప్రభుత్వం నెక్స్ట్ పోలవరం పోలవరానికి గతంలో ఇది జాతీయ ప్రాజెక్టు దీన్ని కేంద్రానికి అప్పజెప్పాలా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రానికి అప్పజెప్పకుండా ఇల్లు చేయకుండా వరప్రసాదం లాంటి పోలవరాన్ని ఏమాత్రము ముందుకు కదలనీయకుండా మొత్తము పోలవరం రూపంలో మొత్తము రాష్ట్ర ప్రజలకు వచ్చేసి మోసం చేసింది మిగతా హోదా నాకు ఇరవై పైచులకు ఎంపీలు ఇవ్వండి రాష్ట్రంలో అధికారంలో ఇవ్వండి కేంద్రము మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా చట్టంలోని అంశాలను అమలు చేయిస్తా అని చెప్పేసి ప్రగల్బాలకులకి ఇరవై కాదు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు రాష్ట్రంలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో అధికారం ఇచ్చారు ఇప్పుడు దాని గురించి వచ్చేసి నేను మెడలు వంచలేను మెడలు దించుతాను అవసరమైతే మోకరిల్లుతాను అవసరమైతే శాస్త్రాంగ ప్రణామం చేస్తాను తప్ప మెడలు వంచలేను అని చెప్పేసి ఆ విధంగా ప్రజలకు మోసం చేశాడు ఇక పిన్షన్లు మన అధికారంలోకి వచ్చేదానికి అవాతాతల ఓటు ప్రధాన కారణం ఇప్పుడు పెన్షన్లకు నాలుగు లక్షల ఎనభై వేలు అవ్వాతాతల పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు వితంతువుల పెన్షన్లు ఒంటరి మహిళల పెన్షన్లు తీసేసి వాళ్ళ కడుపు కొట్టింది ఈ ప్రభుత్వం ఆ విధంగా ముసలి వికలాంగులకు వితంతులకు ఒంటరి మహిళలకు మోసం చేసింది ఇక రేషన్ కార్డ్స్ పద్దెనిమిది లక్షల డెబ్భై రెండు వేల రేషన్ కార్డ్స్ తీసేసి పేదల నోటికాడ తిండి తీసేసింది అన్నం తీసేసింది చేసి ఆ విధంగా పేదలకు మోసం చేసింది ప్రభుత్వం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే శిశుపాలుడు చేసిన తప్పుల్లాగా ఈ వైకాపా ప్రభుత్వం చేసిన మోసాలు కొండవీటి శాంతాడుల దగ్గర దగ్గర సెంచురీకి దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇప్పుడు గతంలో పీపీఎల్ రద్దు చేసింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఎన్నో తప్పులు చేసుకుంటూ వస్తుంది అదేవిధంగా నిధులు మళ్లింపు ప్రధానంగా మీరు చెప్పినట్లుగా ఒక కార్పొరేషన్ నుంచి మరో దానికి మరో పథకానికి నిధులు మళ్లించిన పరిస్థితి సో దీని మీద పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఇప్పుడు ఎందుకని వీటి మీద సైలెంట్గా ఉందని మనం అనుకోవచ్చు సరే నేను వాళ్ళు సైలెంట్గా ఉన్నారా అనేది సరే అది వాళ్ళు కొంతవరకు చేస్తున్నారు ఇక్కడ పీపీఏల మీద పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఒక అగ్రిమెంట్ అనేది అయిన తర్వాత అగ్రిమెంట్ అగ్రిమెంట్కి కట్టుబడాలి కదా మామూలుగా అగ్రిమెంట్ అంటే ఒక బాండు రాసుకున్నా కానీ నీకు కానీ నీ వారసులకు కానీ అడిగిన తక్షణమే ఇవ్వగలవాడను అని చెప్పేసి సంతకం పెడతాం ఆ సంతకం వచ్చేసి మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణంబు శుభటకోటి కోటి ధరిత్రిన్ మాటకు ప్రాణము సత్యము చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి చీటికి కింద సంతకం చేస్తాం కదా దానికి అంత విలువ ఉంటుంది చీటికి ప్రాణం అది అంటే అగ్రిమెంట్ అయినప్పుడు సంతకాలు పెడతారు ఆ వాళ్ళు వీళ్ళు మరి ఆ సంతకానికి విలువ లేకుండా పోయి మేము పౌపత్య మనిషిము యాక్సెప్ట్ చేయము మేము మళ్ళీ రివైజ్ చేస్తాము మళ్ళా వచ్చేసే కొనము ఇవన్నీ ఇది గేమ్లో వచ్చేసి రూల్స్ పాటించకుండా ముండిగాడతాంలే ఆ ముండాట తొండేట అంటారులే అలాంటి అది ఆఖరికి కేంద్ర ప్రభుత్వమే లెటర్స్ రాసింది ఆఖరికి జపాన్ వాళ్ళు తర్వాత మిగతా విదేశీస్తులు అక్కడికి వాల్ స్ట్రీట్ జర్నల్ సైతము వాళ్ళకేమి ఇదంత పెద్ద ఇష్యూనా మామూలు ప్రపంచ స్థాయిలో ఉండే వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా అంటే వాళ్ళ దృష్టికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి దుస్థితి ఉంది అనేది వాళ్ళ దృష్టికి కూడా పోయింది కాబట్టి ఆ విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీసి పెడుతున్నాడు దానివలన పెట్టుబడిదారులు విదేశీ పెట్టుబడిదారులు కానీ స్వదేశీ పెట్టుబడిదారులు కానీ స్వరాష్ట్ర పెట్టుబడిదారులు కానీ ఎవరు రావాలన్నా ఒక స్థిరమైన నిర్ణయాలు లేనప్పుడు ఎందుకు పట్టింది వాళ్ళకు ఈ పెట్టాలని వాళ్ళకు నష్టపోవాలని ఎందుకు ఉంటుంది అందువలన కొత్తవి రాలేదు పాతవి ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్కు పోలేదు చిన్నగా కొన్ని పాతవి కొడుకు వచ్చేసి మళ్ళీ హైదరాబాద్కు బెంగళూరుకు మద్రాసుకో తరలిపోయే విధంగా ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తూ ఉంది వైకాపా ప్రభుత్వం